చూడు అన్ని చోట్ల ఉండలేక అమ్మా నాన్నల రూపంలో ఉంటారని నమ్మండి. నిజమే, 9 నెలలు మోసి కని పెంచిన అమ్మ రుణం గుండెలపై మోసి తప్పటడుగులు వేసేటప్పుడు తప్పుటడుగులు వేయకుండా చేయి పట్టి నడిపించే నాన్న రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము. బిడ్డలు అంగవైకల్యంతో ఉన్న లాలించి ప్రేమించి గుండెకు హత్తుకునే తల్లిదండ్రులు దేవతామూర్తులే అనవచ్చు. మనల్ని చదివించి ఒక స్థాయికి వచ్చే వరకు వెన్నంటి తోడుండే కన్నవారు పెద్దవాళ్లయ్యాక అంతే శ్రద్ధతో మరింత ప్రేమతో చూసుకుంటూ వారిని మనసు శాంతిగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రతి బిడ్డది. కానీ కల్మష రోగమంటిన ఈ కలికాలపు బిడ్డలలో కొందరు ధనమాయలో పడి విలాసాల ఓబిలో మునిగి వినోదాల సరాగాలలో తేలియాడుతో అమ్మానాన్నలను భారంగా భావిస్తూ కొందరు వృద్ధాశ్రమాలలో వేస్తే మరికొందరు ఉన్న ఇంట్లోనే ఏకాకిని చేస్తున్నారు. జీవితాన్ని చవిచూసిన పెద్దవాళ్లు మనతో ఉండడం వలన మన పిల్లలకు నైతిక ఆధ్యాత్మిక కుటుంబ విలువలు అలవడుతాయనే సత్యాన్ని తెలుసుకోలేక ఇలా నిర్లక్ష్యం చేసే బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకోవడమే గాక తండ్రి మరణానంతరం కూడా తన తండ్రి సమాజంలో బ్రతికే ఉండాలి అన్న ఆకాంక్షతో ఆరాటపడేవారు కొందరున్నారు. ఈ కోవకు చెందిన వారే బోయిన్పల్లిలో నివాసముంటున్న డాక్టర్ వల్లం నవీన్, పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో జనరల్ మేనేజరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళాతృష్ణతో అహర్నిశలు శ్రమించిన తన తండ్రి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని, అది కూడా సమాజానికి ఉపయోగపడాలని ఆలోచించిన తనయుడు డాక్టర్ వల్లం నవీన్, విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించి దాని ద్వారా అనాథలకు, పేదలకు, నిరుపేద విద్యార్థులకు పలు విధాలుగా చేయూతనివ్వడం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అనగా ఉచిత మెడికల్ క్యాంపులు, అనాథాశ్రమాలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, అనాథ పిల్లలకు స్టేషనరీ, బియ్యం, సరుకులు, నోటు పుస్తకాలు, 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు నగదు పారితోషికం, దుప్పట్లు, ఒకటేమిటి అవసరాన్ని గుర్తించి వారికి అందించి మానసిక సంతృప్తిని పొందడము డాక్టర్ వల్లం నవీన్ నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంతేగాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. కాళ్లు లేని దివ్యాంగులకు వారికి తన సొంత ఖర్చుతో కృత్రిమ కాళ్లను అందజేస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ వల్లం నవీన్ ను అందరూ అభినందించాల్సిందే. బోయినపల్లిలోని ఏవిఎన్ఆర్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు డాక్టర్ వల్లం నవీన్. ఈ ట్రస్టు ద్వారా చేపడుతున్న కొన్ని కార్యక్రమాల గురించి మనం డాక్టర్ వల్లం నవీన్ ఔదార్యాన్ని, మానవతా దృక్పథాన్ని, సామాజిక సేవ తత్పరతను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వానికి చెందిన విర్చువల్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నీతి ఆయోగ్ తో కలిసి సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశాయి. అతి చిన్న ఈ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నాడు. డబ్బు సంపాదించిన మనకున్న దానిలో అంతో ఇంతో నిరుపేదలకు, అనాథలకు సాయం చేసే ఉదార గుణం ఎంతమందికి ఉంటుంది? నిస్వార్థంగా సమాజ సేవ చేసే విశాల భావం ఎందరిలో ఉంటుంది? వల్లం నవీన్ లాంటి సహృదయత బలవారు, కరుణా స్వభావులు, మానవతా మూర్తులు అక్కడో ఇక్కడో మనకు తారసపడుతూనే ఉంటారు. తండ్రి ఆశయాలు పుణికి పుచ్చుకున్న నవీన్ ధర్మ మార్గంలో పయనిస్తూ నీతినే నమ్ముకుని ఎవరిని ఒక్క పైసా కూడా అడగకుండా, ఏ సంస్థ నుండి నిధులు సేకరించకుండా తన సొంత డబ్బుతో అనాథలకు, పేదలకు పలు విధాలుగా సహాయం చేయడం తన ఉన్నత వ్యక్తిత్వానికి తార్కాణం అని చెప్పవచ్చు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కొడుకులు, ఆస్తుల కోసం వెంపర్లాడే సుపుత్రులు డాక్టర్ నవీన్ లాంటి వారి నుండి స్ఫూర్తి పొందాలి. స్వార్థ ప్రయోజనాలను ప్రక్కన పెట్టి నిస్వార్థ పరిమళాలను వెదజల్లుతో కలిగిన దానిలో కొంతైనా సాయం చేయాలి. ఒత్తిడి, హడావిడి జీవితంలో కూడా తండ్రి జ్ఞాపకార్థం కొంత సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ తన ఆదాయంలో కొంత శాతాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తూ సంతృప్తి పడే డాక్టర్ నవీన్ నేటి తరానికి ఆదర్శం, భావితరానికి స్ఫూర్తిదాయకం. కుల, మత, వర్గ భేదం లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన నైజం. కరోనా వైరస్ ప్రభావైన నటి నుండి నిరుపేదలకు ఆదుకుంటూ వలసకులేలకు తనవంతు సేవ చేస్తూ 3 కోటలు వలసకులేలు అకలితో పస్తులుండకుండా భోజనం సమకూరుస్తూ సేవలభించారు.